గెలుస్తున్నాడు. అంతేగాని వాళ్ళు ఆ కులం ఓట్లతో గెలవగలమైతే వాళ్ళే చేదురు కదా ఓటీ. ఇంకోటి వాళ్ళు ఎప్పుడైతే ఒక కులప పక్షపాతులు అయ్యారో వాళ్ళ వలన జనసేనకు మైనస్ అయింది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కమ్మ నాయకులు మీటింగులు పెట్టి కమ్మ వాళ్ళకి ఎన్ని సీట్లు కావాలని ఎప్పుడన్నా అడిగారా? రెడ్లకు మీటింగులు పెట్టి రెడ్లకి ఎన్ని సీట్లు కావాలని వైసీపీని ఎవడన్నా అడిగాడా? అదే వీళ్ళ సపోర్ట్ అవసరం లేదనుకుంటే ఫస్ట్ ఒక లేఖ రాసినప్పుడు హరిరామ్ జోగన్ ఎందుకు తీసుకొచ్చి పక్కన కూర్చోబెట్టుకున్నారు, పవన్ కళ్యాణ్ గారు ఎందుకు సభల్లో ఆయనతో మాట్లాడి మైక్ ఇచ్చి గంటల గంటలు మాట్లాడించారు, అప్పుడే మాకు మీ సపోర్ట్ అవసరం లేదు, మీ లేఖలు అవసరం లేదని అప్పుడే చెప్పేయచ్చు కదా. ఇప్పుడు చెప్తున్నారు ఆయన ద్వారా కులం ఓట్లు లేదంటే కుల సపోర్ట్ వస్తుందనే కదా వీళ్ళని దగ్గరికి చేర్చుకున్నారు పవన్ కళ్యాణ్ గారు కూడా. పవన్ లోని మంచితనం అది అతని బలహీనత. ఆ మంచితనాన్ని దుర్వినియోగం చేసింది హరిరామ్ జోగయ్య ముద్రగడ. పవన్ లోని మంచితనం అది. ఎందుకంటే సరే పెద్దోళ్ళు ఓ రకం మనం అంటుంటాం కదా, పెద్దమండవాళ్ళు ఏదో మాట్లాడతారులేరా చూసి చూడనట్టు పో అనేటువంటిది అట్లాంటిది. వాస్తవంగా హరిరామ జోగయ్య జీవితంలో మెగా కుటుంబానికి కానీ కాపు కులానికి కానీ ఏం చేసి పెట్టారు ఒక్కటి, ముద్రగడ ఏం చేసి పెట్టారు కాపులకి? ఏదో అప్పుడు ఆ ఇప్పుడు తను మంత్రిగా ఉన్నప్పుడు ఏం, ఇప్పుడు కాపుగా మనం ఉన్నప్పుడు తను మంత్రిగా చేశాడు కదా, తను ఎంపీగా గెలిచాడు కదా, అప్పుడు కాపుల కోసం రిజర్వేషన్ కోసం ఏమన్నా కేంద్రంతో మాట్లాడి ఏమైనా సెట్ చేశాడు.